జోడేగాడు వరకు వచ్చే వర్ధంతి లోపు రోడ్డు నిర్మాణం, ఫోర్ లేన్ రోడ్డు నిర్మాణం హామీ, రైతులందరూ గిట్టుబాటు ధర అందించేలా అదో హామీ, రైతులు పండించిన పంటలు మహిళా సంఘాల ద్వారా, అదో మీ దగ్గర కూడా ఇచ్చినాడు ఇది, మా దగ్గర కూడా ఇచ్చినాడు ఆ హామీ, రేషన్ డీలర్ల ద్వారా ప్రజలందరికీ కల్తీ లేని సరుకులు, ఆర్మూర్ నిల్మర్ హైదరాబాద్ ఆదిలాబాద్ రైల్వే దీనికి రాష్ట్ర వాటా ఇస్తానడన్నా, ఇయ్యలట వరకు చెప్తా ఉన్నా, సంతకం పెట్టలే, సంతకం పేపర్ మీద ఈ రైల్వే లైన్ కి రాష్ట్ర వాటా ఇచ్చుడు కాదు, సంతకం పెట్టలే. ఏమంటే మొన్న ఎన్ని 11 13 మండలాలు ఇచ్చాడు, ఆ మండలాలు కొత్తగా ఇచ్చేసి మండలం ఇచ్చినా అని చెప్తాడు. అయ్యే బైసాబ్, కేసీఆర్ జీ పోశెట్టి గారు మండలం ఇచ్చుడు కాదు, మండలం ఎంబడ 200 కోట్లు పని పైసలు ట్రాన్స్ఫర్ చేయి, పైసలు ట్రాన్స్ఫర్ చేయి. ఏం చేస్తాడు, ఆకలికి ఆకలేటర్ అందరికి ఆకలైతుంది అనుకోర్రి, ఉంటది ఒక్క రొట్టె, దాన్ని 20 ముక్కలు చేస్తాడు, దాన్నే 30 ముక్కలు చేస్తాడు, దాన్నే 40 ముక్కలు చేసి వస్తాడు. పిజ్జా డెలివరీ చేస్తామన్నా, పిజ్జా తెప్పించుకుంటామా, తిన్నారుగా పిజ్జా, ఎన్ని ముక్కలు ఉంటాయన్నా, 4 ఉంటాయా, దాన్ని 10 ముక్కలు చేస్తే పెద్దదేనా పిజ్జా, కాదు కదా. ఇక కేసీఆర్ తెలివి, అతి తెలివి, దొరల తెలివి అంటే గీటనే ఉంటుంది. ఇక ఇలా చదువుకుంటా పోతా ఉంటే నేను దరిచిపెట్టేట్టున్నా, మీరు దరిచిపెట్టేట్టున్నారు, ఇది దరిచిపెట్టేట్టున్నది, కానీ ఏమీ వచ్చింది లేదు, పోయింది లేదు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా వరదలు వచ్చి, పంటలన్నీ నష్టపోయినాయి, కొట్టుకపోయినాయి, మునిగిపోయినాయి. అయినాయి అన్న, ఓళ్ళకన్నా రైతులకు, ఓళ్ళకన్నా ఫసల్ బీమా ఉన్నదా, ఉన్నదా? వరకు రైతులు కట్టిండ్రు ప్రీమియము, కేంద్రం కట్టింది ప్రీమియము, కానీ మన మహాన్ భావుడు 2018 నుంచి ప్రీమియం కట్టుడు బంద్ చేసింది. పంటలట, పంటలకు బీమా అయ్యాడ కానీ రైతు చచ్చిపోతేనట బీమా అవుతారట, పంటలను కాపాడేది లేదు. రైతు రుణమాఫీ అయిందన్న, రైతు రుణమాఫీ కాకుండా నిన్న పేపర్లో చదివిన నేను, నేషనల్ పేపర్లో, 2.5 లక్షల రైతులు అకౌంట్లన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి, ఎన్పిఎలు అయిపోయినాయి తెలంగాణలో. అత్యధిక రైతు ఆత్మహత్యలు మన దొర సిద్దిపేట జిల్లాల, తెలంగాణలో అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. ఫైనల్ గా భారతీయ జనతా పార్టీ మనము కేసేసి 2800 కోట్లు కోర్టు ద్వారా ఇప్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఇవాళ నిన్నటిదాకా కరోనా, మళ్ళీ ఏందో మంకీపాక్స్ అట, ఈ విదేశాలలో కేటీఆర్ తిరుగుతూ ఉంటాడు, ఏడికో ఏమంటుకు వచ్చిండు, అంటించి పెట్టుకొని వచ్చిండు. ఇవాళ మంకీపాక్స్ అంటున్నారు, ఎవరికైనా ఆరోగ్య బీమా ఉన్నదా అన్న, ఎవరికైనా ఆరోగ్యశ్రీ అని ఉన్నదా పోని? కేంద్రం ఏమో ఆయుష్మాన్ భారత్ కి దేశమంతా ప్రీమియం కడతా ఉంటే ఈ దుర్మార్గుడు ఈడ బీమా కట్టకుండా, ప్రీమియం కట్టకుండా మొత్తం దేశం, మన తెలంగాణ ప్రజలందరినీ గాలికి వదిలేసింది. 5 లక్షల బీమా అన్న, ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబంలో 5 లక్షలు వాడుకోవచ్చు. ఇవాళ నీకు నీకు బీమార్ అయితే నువ్వు కార్పొరేట్ హాస్పిటల్ 5 లక్షల వరకు నువ్వు కట్టుకో, వచ్చే సంవత్సరం మీ నాయన బీమార్ అయితే మళ్ళా కార్పొరేట్ హాస్పిటల్ తీసుకపో, మళ్ళా 5 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుంది. ఇంత మంచి స్కీమ్ ఇచ్చింది లేదు, కానీ ఏమిస్తున్నారా అంటే 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు. అటు ఏమో ఆవాస్ యోజన కింద 2 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తుంటే, ఆ 2 లక్షలు తెచ్చుడు లేదు, ఈయన ఇన్ని పైసలు వేసుడు లేదు, ఇల్లు కట్టేది లేదు, కానీ ఏమైనా అంటే 2000 రూపాయల పెన్షన్ ఇస్తారట. 2000 రూపాయల పెన్షన్ కిరాయి కట్టుకోవాలనా, పిల్లగాళ్ళ పొరగాళ్ళ చదువు చదివిపియాలనా? ఇవాళ చదువు అంటే ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో అడుగు పెట్టే పరిస్థితి ఉందన్న, అడుగు పెట్టే పరిస్థితి ఉందా? 9700 కోట్ల రూపాయలు కేంద్రం 2014 నుంచి సర్వశిక్ష అభియాన్, సమగ్ర శిక్ష అభియాన్ కింద తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తే అది మొత్తం తీసుకుపోయి కాళేశ్వరంలో ముంచిడు. 9700 కోట్లు పిల్లగాళ్ళ చదువు, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మీద కేంద్రం ఇన్వెస్ట్ చేసిన 10000 కోట్ల రూపాయలు తీసుకుపోయి కాళేశ్వరంలో మునగొట్టి,
ఇవల్ల ఏమన్నా అంటే నా మనమడు చదువుకునే స్కూలు, ఒక ఆటో రిక్షా కొడుకు స్కూలు ఒక్కటే ఉండాలి అన్నాడు. ఒకటే ఉన్నదా అన్న? ఏం బువ్వ పెడుతున్నాడు అన్న మన పిల్లలకి? ఏం బువ్వ పెడుతున్నాడు? పురుగుల బువ్వ పెడుతున్నాడు, పురుగుల బువ్వ పెడుతున్నాడు. IIIT కాదు, గవర్నమెంట్ స్కూల్ కాదు, తెలంగాణ యూనివర్సిటీ అను, ఎక్కడైనా అదే పరిస్థితి. వరంగల్, ఏ గవర్నమెంట్ స్కూల్కో, ఏ జిల్లా పరిషత్ స్కూల్కో, ఏ మండల పరిషత్ స్కూల్కో గరే పరిస్థితి. గురుకులాలలో కూడా పురుగులు పడ్డల బియ్యమే ఉన్నాయి. గిరి బంగారు తెలంగాణ. ఈ రకంగా తెలంగాణ సమాజాన్ని విస్మరించడం కాదు, ఇన్సల్ట్ చేస్తా ఉన్నాడు. ఇన్సల్ట్ ఇలా తెలంగాణ ప్రజల్ని అవమానపరుస్తున్నాడు, మనందరిని అవమానపరుస్తున్నాడు. ఇవాళ మళ్ళీ ఏమని అంటే అగో ఇవన్నీ పోయినాయన్నా, ఆయన బిడ్డే బువ్వ పెడుతుంది. ఏం కుండ అన్న? అది బువ్వకుండ ఏదో ఉన్నది, బోనాలు కాదు, మా దగ్గర పెడుతుంది. అది కూడా ఒళ్ళకి చెప్పి పైసలు తెప్పించుకుంటుంది, అందులోకెళ్ళి కూడా మిగిలించుకుంటుంది. 100 రూపాయలు అవుతున్నాయి అనుకో, 300 వసూలు చేస్తుంది. అండ్ల కూడా పురుగుల భోజనం తిని మొన్న నిజామాబాద్ హాస్పిటల్లో IIT పిల్లగాళ్ళు ఒక దిక్కు, నిజామాబాద్ ప్రజలు ఒక దిక్కు. అంటే వీళ్ళకి ఎంత అహంకారంతో వీళ్ళు కొట్టిమిట్టాడుతున్నారో చూడు. అహంకారం కళ్ళు నెత్తికెక్కి ఎలబ మొత్తం ఈ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రకంగా మనందరినీ అవమానపరుస్తూ, పాపం పాపాల పుట్ట వెరుగుతా ఉన్నది కేసీఆర్. ఇలా నేను ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 7,500 కోట్ల రూపాయలు ఎస్టీ సబ్ ప్లాన్, ఆదివాసీ లంబాడి సోదరుల కోసము ఎస్టీ సబ్ ప్లాన్ ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన నిధులు 2017లోనే, అది కూడా కాళేశ్వరంలో మునగొట్టి, అది కూడా కాళేశ్వరంలో మునగొట్టి. ఇలా మళ్ళా నిన్న మొన్న సిగ్గు లేకుండా మళ్ళా మాట్లాడతాడు. ఏమంటాడు ఈ కేటీఆర్ అనేటోడు? మళ్ళా పోడు భూములన్నీ పట్టాలు ఇస్తామంటాడు. ఎన్నడిస్తావు, ఎన్నడిస్తావురా భయ్? నీ గత్తర్ దగ్గరకు వచ్చే, నీ రాజకీయ గత్తర్ దగ్గరకు వచ్చింది కదా, ఇంకెన్నడిస్తావు? గింత పెద్ద తుఫాన్ వస్తే సార్ బయటికి వెళ్ళిండు బస్సులో, బస్సులో బయటికి వెళ్ళి సాయంత్రం 7 మందు కొట్టాలి అని ఫస్ట్ అది ప్లాన్ చేసుకున్నాడు. క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో మందు కొట్టారు. ఇది ప్లానింగ్. ఇలా గురించి మాట్లాడి ఎందుకన్నా టైం వేస్ట్ చేసుకునేది? ఎందుకు టైం వేస్ట్ చేసుకున్నది? వదో భయ్ ఫైల్ కాయ. జోడేఘాట్కి ముఖ్యమంత్రి వస్తానడు, జోడేఘాట్ని అంతర్జాతీయ పర్యాటక స్థలం చేస్తానడు, కానీ ఆయన రాలేదు. కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ని జోడేఘాట్కి పంపడం ఆగస్టు 2016లో ఉజ్వల యోజన కింద 36,933 మందికి మహిళలకి ఇక్కడ కనెక్షన్లు ఉజ్వల యోజన కింద ఆదిలాబాద్లో ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 190 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు చేయడం జరిగింది. ఆవాస్ యోజన ఫస్ట్ ఎప్పుడో 11 కోట్లు తీసుకున్నాడు, దాంతో ఇల్లులు ఎన్ని కట్టినా అర్బన్ మళ్ళా 130 ఇచ్చిండు అవలకన్నా. 130 మందికి ఇస్తే 13,000 మంది ఇబ్బంది కొడతారని ఆ 130 మంది కూడా ఇస్తలేడు. దానికోసం పైసలు తెచ్చుకున్నాడు, దానికి రూపాయి వేయలే, మొత్తం కేంద్రం పైసలతో 130 కట్టిండు, అవి కూడా ఇచ్చుడలేదు. దాని తర్వాత ఆవాస్ యోజన స్కీమే పనిచేసిండు. తెలంగాణలో మొత్తం దేశం మొత్తంలో 3.5 కోట్ల ఇల్లు కడితే ఇప్పటిదాకా తెలంగాణలో 0. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణంలో అయితే 1 రూపాయి కూడా తెచ్చుకోలే ఆదిలాబాద్కి.
ఔషధి కేంద్రాలు, ఇవాళ క్యాన్సర్ కానీ బీపీ కానీ డయాబెటీస్ కానీ బయట 200 రూపాయలకు మందు దొరికితే ఔషధి కేంద్రాలలో 20 రూపాయలకు దొరుకుతుంది. ఇంకెక్క మాట్లాడితే 10 రూపాయలకే దొరుకుతుంది. అటువంటి 7 మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ట్రైబల్ యూనివర్సిటీ ఉట్నూరులు ఇచ్చేది ఇక్కడ జాగ ఇయ్యకపోయే ములుగుల జాగిచ్చిండు. ఈ జాగ ఇచ్చిన మరుక్షణం కేంద్రం నిధులు కూడా కేటాయించింది. కరోనా సమయంలో ఆయుష్మాన్ భారత్ తోటి కోట్లాది మంది దేశం మొత్తంలో ట్రీట్మెంట్ చేపించుకుంటే తెలంగాణకి వెళ్ళి ఒక్కరు లేరు. అయినా తెలంగాణ అది కేసీఆర్ ఆయుష్మాన్ భారత్ ఇక్కడ పెట్టకపోడు. రెండోది, అదే సమయంలో ఏ పేదోడు కూడా గరీబోడు కూడా ఆకలితో ఉండొద్దని తెలంగాణ మీద కేంద్రం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మీద ఖర్చు పెట్టిన పైసలు అక్షరాల 5,000 కోట్ల రూపాయల రేషన్ డిస్ట్రిబ్యూషన్ తెలంగాణలో జరిగింది. స్టాండప్ ఇండియా కింద ఎస్సీ ఎస్టీ మహిళలకి 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా లోన్లు ఇవ్వడం జరిగింది. అత్యధికంగా ఆదివాసీ ఎస్సీ ఎస్టీ సోదరులకే సోదరిమణులకే ఈ స్కీమ్ కింద నరేంద్ర మోడీ గారు కేటాయించడం జరిగింది. మొత్తం దేశంలో 31,098 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే 1,400 కోట్ల రూపాయలు తెలంగాణలో, అందులో 5,423 మంది ఆదివాసీ దళిత సోదర సోదరులు మనరు ఉన్నారు. అది తెలంగాణకి వెళ్ళున్నారు. నుంచి 2020 వరకు ఆదిలాబాద్కి 750 కోట్ల రూపాయలు 8 జిల్లాలలో తెలంగాణలో 8 జిల్లాలలో ఉంటే అందులో ఆదిలాబాదు బేటీ బచావ్ బేటీ పడావ్ ఇవన్నీ మళ్ళా సర్వశిక్ష అభియాన్ 9,700 కోట్లు కాకుండా ఈ కేటాయించడం జరిగింది. మన దగ్గర ఎయిర్పోర్ట్ కట్టిస్తానన్న కట్టించండి అన్న. నాలుగు సార్లు సర్వే బృందాలు వచ్చి 3 ఏళ్ల కిందనే శాంక్షన్ అయితే 3 ఏళ్లకు వెళ్ళి ఫైలు దొర దగ్గర పెట్టుకున్న ఫైలు ఏదైనా సెక్రటరేట్ కట్టాలి, అది ఓపెన్ కావాలి, ఈ నెలకు పోయినాక సంతకం పెడతారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.